తమిళ అగ్ర నటుడు రజనీకాంత్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 12వ తేదీన రజనీకాంత్ 72వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. అయితే ఆ రోజు కాకుండా బుధవారం 14న సాయంత్రం తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి రజనీకాంత్ తిరుమలకు వచ్చారు. టీటీడీ అధికారులు రజనీకాంత్ ఆయన కుమార్తె దర్శనానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం రజనీకాంత్ ఐశ్వర్య స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక క్యూ లైన్ నుంచి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు రజనీకాంత్ అభివాదం చేశారు. అనంతరం అక్కడ నుంచి కడప జిల్లాలోని అమిన్ పీర్ దర్గాను సందర్శించేందుకు రజనీకాంత్ వెళ్లారు. దర్గా దర్శనానికి ఏఆర్ రహమాన్ కూడా రానున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. రజనీకాంత్ కొత్త చిత్రం లాల్ సలం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆధ్యాత్మిక పర్యటన పెట్టుకున్నట్టు తెలిసింది. వెళ్ళిపోతాను.